నమస్తే వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక సంచలన అఫిడవిట్ అయితే దాఖలు చేసింది తమకు సిబిఐ విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా తెలియజెప్పింది ఏదైతే గత నెలలో నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగిందో అది కూడా ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించిన ఫోర్జరీ కేసు ఆ ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రమే మాయమవ్వడం ఆ కేసుకు సంబంధించిన ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు వీటిని మాత్రమే ఇద్దరు దొంగలు దొంగతనం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఏకంగా కోర్టులోకే దూరి ఒక జిల్లా కోర్టులో దూరి దొంగతనం చేయడం ఆ పత్రాలు కూడా ఒక మంత్రికి సంబంధించినవి కావడం కొంత సంచలనంగా అయితే మారింది అయితే ఆ తర్వాత పోలీసులు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అంశాలు కూడా కొన్ని అనుమానాలకు తాపిచ్చాయి వాళ్ళు కోర్టులో దొంగతనం చేయాలని రాలేదు అక్కడ ఇనుమెతికెళ్దామని వచ్చారు ఒక కోర్టు భవనం నిర్మాణంలో ఉంటే ఆ క్రమంలో కుక్కలరిస్తే ఆ భయంతో ఒక గదిలోకి దూరారు అక్కడ ఈ కంప్యూటర్లు ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా కనపడ్డాయా బీరువా ఓపెన్ చేసి ఇవన్నీ కూడా దొంగతనం చేశారని చెప్పేసి అని మరి అది నిజమే చెప్పారా కట్టుకథ చెప్పారేమో తెలియదు కానీ మొత్తానికైతే వాటిపైన కూడా అనుమానాలు వచ్చాయి దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసుని సుమూటగా స్వీకరించింది సుమోటగా స్వీకరించి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పోలీసుల్ని మరికొంతమంది అధికారులకి కూడా ప్రతివాదులుగా చేర్చింది గత వారం విచారణ జరిగినప్పుడు మేము ఈ కేసుని సీబీఐకి మీకు మీకేమైనా అభ్యంతరం ఉందా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ తరపు లాయర్లను అడిగింది వాళ్ళండి మీరు వేయండి సీబీఐకి మరి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మొన్నే చెప్పారు ఇప్పుడు అధికారికంగా అంటే అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది రాతపూర్వకంగా దీంతో హైకోర్టు ఏం చేసిందంటే వేసవ సెలవుల అనంతరం సిబిఐ విచారణ వేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అని హైకోర్టు ఇదే చెప్పింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకో ఉంటూ అఫిడవిట్ దాఖలు చేయడం వెనక నిజంగానే ఈ దొంగతనం విషయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ప్రమేయం ఏమి లేదా లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి సిబిఐ ఎంక్వైరీ అంటే సంవత్సరాల సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటుంది కాబట్టి దానికోసమా లేదంటే సీబీఐ ఎంక్వైరీ వద్దండి అని అంటే ఒకవేళ ఎస్ ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయ ఉంది అన్న అనుమానాలు వస్తాయేమో అని ఒకవేళ సీబీఐ ఎంక్వైరీకి ఒప్పుకుందా అన్నదైతే ప్రస్తుతానికైతే కొంత సంచలనకైతే మారింది అసలు విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు ఆయన పైన విదేశాల్లో సోమిరెడ్డి వేల కోట్ల రూపాయల కూడా కూడబెట్టాడు హోటల్ ఉన్నాయి ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అప్పట్లో కొన్ని పత్రాలు మీడియా సమావేశాన్ని పెట్టి మరీ విడుదల చేశారు ఈ పత్రాలపైన అవి ఫోర్జరీవి దాంట్లో ఎలాంటి నిజం లేదు అని చెప్పేసి అని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేస్తే అవి ఖచ్చితంగా ఫోర్జరీ పత్రాలని తేల్చడం జరిగింది చిత్తూరుకు చెందిన చిరంజీవి అంటే ఈ ఫోర్జరీ పత్రాల తయారీలో నిష్ణాతుడైన ఆ చిరంజీవి అనే వ్యక్తితో కలిసి కాగాని గోవర్ధన్ రెడ్డి ఇవన్నీ కూడా సృష్టించాడు అని చెప్పేసి ఆ క్రమంలోనే ఛార్జిషీట్ కూడా దాఖలు చేయడం జరిగింది ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది అయితే ఈ ఫోర్జరీ ఈ వ్యవహారం అంతా నిజమైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి శిక్ష పడే అవకాశం ఉంది అలాగే కొత్తగా మంత్రి పదవి వచ్చింది ఆ మంత్రి పదవి కూడా పోయే అవకాశం ఉందనే ఆ విధంగా ఏదో దొంగతనం ఏదో ఇనుము కోసం వెళ్ళి ఏదో తెలియకుండానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పత్రాలు ఆ ఫైల్ పత్రాలని దొంగతనం చేసి ఆ కాలవల్లో అక్కడ ఇక్కడ పడేసినట్లుగా విపక్షాల ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఇదే క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దీంట్లో వేరే వాళ్ళ కుట్రని నేను కావాలని విరిపించాలని ఇదంతా చూశారు మీరు ఏ ఎంక్వైరీ అయినా వేయండి నేను విచారణకు సిద్ధమని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ నేపథ్యంలోనే ఏదైతే హైకోర్టు సిబిఐ విచారణ మేము చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం అని అడిగిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా ఒప్పుకోవడం ఇప్పుడు కొంత డిస్కషన్లకే చర్చోపచర్చలకైతే దారి తీసింది మరి వేసవి సెలవుల అనంతరం హైకోర్టు మరి సీబీఐ విచారణకు ఏమైనా అప్పజెప్తుందా లేదంటే పోలీసులు దర్యాప్తు ఏ తీరులో జరుగుతూ ఉందో ఎంతవరకు వచ్చిందనేది కూడా ఒక నివేదిక ఇచ్చారు అది వేళ దాని పట్ల సంతృప్తికరంగా ఉంటే సీబీఐ విచారణ కాకుండా మరి ఇక్కడే పోలీసులతోనే విచారణ ఏమైనా చేయిస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన సిబిఐ విచారణకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఓకే పైన మీ అభిప్రాయం కూడా కమ్యూటర్ తెలియజేయండి